జనసేన కవాతులో పవన్ విమర్శలపై మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కరెక్ట్ కాదు మీరు వాడే భాష. నేను ఏమంటానంటే మీరు పాలిటీషియన్గా ఎదిగితే దానికి చేయడ్డం పెట్టే పరిస్థితులు రాజకీయాల్లో ఉండవు. కానీ మీరు ఒక పొలిటికల్ పార్టీ నిన్న నాకు సీఎం కావాలని లేదంటారు, ఇప్పుడు సీఎం అని చెప్పి స్లోగన్ చెప్పించుకుంటారు. నిన్న అహింస అంటే నాకు ఇష్టం అంటారు, నేను హింసకు సిద్ధం అంటారు, యుద్ధానికి యుద్ధం అంటారు, గందరగోళంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు, ఆత్మవిమర్శ చేసుకోండి. మేము చూసాం, మేము కూడా 36 ఇయర్స్లో అన్ని గెలుపులు ఓటములు అన్నీ చూసిన వాళ్ళమే. మా క్యాడర్కి ఏం కొత్త కాదు. ఈ ఎలక్షన్స్లో మాకు అడిషనల్ అడ్వాంటేజ్, కట్టుబట్టలతో వచ్చాం, కట్టుబట్టలతో రాజధాని లేకుండా వచ్చాం, లోటు బడ్జెట్తో వచ్చాం, ఉద్యోగాలు ఉపాధి లేవు, పరిశ్రమలు లేవు. ఈరోజు అన్ని రంగాల్లో ఒక స్టేజ్కి తీసుకుపోయినాం, ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ఒక్క పంచాయతీరాజ్ మీరు పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయకుండా, అంటే బస్ కండక్టర్ అయితేనే బిల్ కలెక్టర్ అయితేనే కలెక్టర్ కావునా, బిల్ కలెక్టర్ అయితే కలెక్టర్ కావునా, బస్ కండక్టర్ అయితే ఆర్టీసీ మంత్రి కావునా? ఇది ఏం మారుతున్నారో నాకు అర్థం కాలేదు. మీ చిరంజీవి గారు వీళ్ళంతా ఏమైతే ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడ్డారు మీరంతా. ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ బాబు గారు పర్ఫార్మెన్స్, 19 అవార్డ్స్ వచ్చినాయి, 19 అవార్డులు. అక్కడ రాత్రి మోళ్ళు పనిచేస్తున్నాడు, మేమన్నా ఒకరోజు అట్టు వచ్చిపోతున్నాం. 18 అవర్స్ ఎ డే జనం కోసం, మధ్యలో డ్రింకింగ్ వాటర్ సప్లై, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ విషయంలో డే నైట్ పనిచేస్తున్నాడు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉండి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండి కూడా 19 అవార్డులు లోకేష్ బాబుకి వచ్చాయి. ఇట్స్ ఫ్యాక్ట్. మీరు అర్థం చేసుకోవాలా, మీరు ఏది నోటికి వస్తే అది మాట్లాడితే దానివల్ల మీ విలువ తగ్గిపోద్ది. పొలిటికల్గా మీకు మెచ్యూరిటీ ఉందా లేదా అని ప్రజలు చూస్తారు. ఈరోజు కొత్త కాదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి పరిపాలన ప్రజలకి అందించడంలో మేము ముందుంటాం. టిట్లీ తుఫాన్, కేంద్రం ఒక కొబ్బరి చెట్టు పడిపోతే 300 ఇస్తుంది, మేము 900 కలిపి 1200 ఇస్తున్నాం. మీకు కనిపించడం లేదా? క్యాషురీనా ప్యాడీకి 10,000 కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తే హెక్టర్కి, అక్కడ వరకు నిన్న టిట్లీ తుఫాన్ వరకు 20,000 చేశాం. జీడి మామిడికి ఎకరాకి 25,000 చేశాం. చేసి కొబ్బరి జీడి మామిడి టోటల్ పడిపోతే, నేల మట్టం అయిపోతే కట్టర్స్ పెట్టి, ఎలక్ట్రికల్ కట్టర్స్ పెట్టి మేమే క్లీన్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టుకుని అడిగిన తర్వాత రైతులు మొరపెట్టుకున్నారు. ఏమని అయ్యా, మా ఒక్కొక్క ఎకరాలో ఈ చెట్లు తీయాలంటే 10,000, 15,000, 20,000 అవుద్ది, మేము ఎక్కడ తీయాలంటే? ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా అవసరం లే, మా డిపార్ట్మెంట్ పంపించి ప్రతి రూపాయి మేమే ఖర్చు పెట్టించి ఆ చీడి మామిడి కొబ్బరి చెట్లని క్లీన్ చేయించి మీరు మళ్ళీ కొత్తగా ప్లాంటేషన్ చేసి పెంచేదానికి 3 సంవత్సరాల్లో 40,000 రూపాయలు ఇస్తాం. ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు ఇచ్చేస్తాం. కేంద్రం ఇచ్చిన దానికి, మేము ఇచ్చిన దానికి 3 టైమ్స్ కలిపి మేము ఇస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు. వాటిలో మీరు మాట్లాడుతున్నారు అంతా, మీరు ఒక సోషలిస్ట్ లాగా, మీకే పరిజ్ఞానం ఉంది రాజకీయంగా ఈ ప్రజల గురించి అనే ఫీలింగ్లో మీరున్నారు. ఈరోజు జరిగే పరిణామాలు, అక్కడ ఇచ్చే మేము ఇన్పుట్ సబ్సిడీలు, ఇవన్నీ మేమున్నంత లిబరల్గా రైతుల విషయంలో ఎవరు లేరు. వాటిని గురించి మీరు ఒక్క మాట మీరు మాట్లాడటంలే. ఈరోజు రైతులు పండించిన పంటలకి 2009 నుంచి 2014 దాకా 300 చిల్లర కోట్లు ఖర్చు పెడితే మేము 3,800 కోట్లు ఖర్చు పెట్టాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అవి కనిపించు మీకు వైసీపీ పార్టీకి. ఒక్క ఇన్పుట్ సబ్సిడీ 3,400 ఇచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ 3,800 కోట్లు ఇచ్చాం. 24,500 కోట్లు రైతులకు రుణమాఫీ ఇస్తున్నాం. 10,000 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చేసాం, 10,000 లెక్కన ఒక్కొక్క మహిళకి. ఏం చేయమంటారు చెప్పండి? ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఎక్కడొస్తున్నాయి? ఐటీ పక్కన పెడితే
తెలంగాణ కంటే తమిళనాడు కంటే కర్ణాటక కంటే భారీ పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి. ఇది మీరు వాస్తవాలకి దూరంగా మీరు మాట్లాడటం, అవగాహన లేకుండా మీరు మాట్లాడటం. ఎస్టీ నియోజకవర్గం నుంచి, ఎస్టీ నియోజకవర్గం పాడేరు వంటి ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, పాడేరు వంటి ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మీరు చెప్పడంలోనే మీకు ఎంత రాజకీయ అవగాహన ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఈరోజు ఏదేమైనా మీరు వాడే భాష, ఆర్ఎస్ఎస్ కూడా బెటరు, ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళు కవాతు చేస్తే చాలా డిసిప్లైన్డ్గా చేసుకుని వెళ్ళిపోతారు. మీ మాదిరిగా హింసకి హింస, దెబ్బకి దెబ్బ, ఈ డైలాగులు ఎవరు వాళ్ళు చెప్పరు. ఫస్ట్ టైం చూస్తుండా ఒక పాలిటీషియన్గా తోలు తీస్తా, తాట తీస్తా, గూండలు గోదాట్లో కలిపేస్తా, ఏందండి ఈ భాష? మీరు రేపు మేనిఫెస్టోలో పెట్టుకుంటారా ఈ భాషని? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలుగుదేశం వద్దనుకుంటే పార్టీలు ఆగిపోవు, వస్తాయి, చాలా పార్టీలు ఉన్నాయి. కానీ మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టి, అంతకుముందు ఒక రాజకీయ పార్టీలో ఉండి, మీరేం కొత్త కాదు, యువరాజ్యం ప్రజారాజ్యంలో ఉండి జనసేనకు వచ్చారు. కొంచెం వాడే భాష మీరు మాట్లాడేది. అఖిలపక్షం పెట్టండి అంటారు, అఖిలపక్షం పెడితే రారు. నేను ఢిల్లీకి పోయి మీరు అవిశ్వాసం పెట్టండి తోలు తీస్తాను బీజేపీకి అంటారు కేంద్రానికి, మీరు అడ్రస్ లేకుండా పోతుంది. మీరు మాట్లాడే మాటకి పొంతన ఎక్కడుంది అంటుండా, పొంతన ఎక్కడుంది అంటుండా, మీకు ఎందుకు అంత కక్ష, ఈర్ష, ద్వేషం చెప్పండి అంటున్నా. ఎప్పుడైనా గ్రోత్ రేట్ తగ్గింది, ఇప్పుడు మీరు సపోర్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగిందా 4.5 సంవత్సరంలో? అగ్రికల్చర్ 17.6 పోయినాం దేశంలో, అగ్రి అలైడ్ 6% ఉంటే ఇస్ నాట్ ఫ్యాక్ట్. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఎన్ఆర్ఈజిఎస్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా టైంలో 4 ఏళ్లలో జరిగినంత ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా? పక్క రాష్ట్రాల్లో జరిగిందా? పెన్షన్ల దగ్గర నుంచి, చంద్రన్న బీమా దగ్గర నుంచి మొత్తం 2,60,00,000 మంది జీవితాలు బీమా చేశాం మేము. మీరు ఎప్పుడన్నా, మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? 2,60,00,000 మంది జీవితాలు బీమా చేశాం, 1 రూపాయి ప్రీమియం కట్టకుండా, జీవిత కాలం. ఇవన్నీ చేస్తుంటే మంచిని మంచానండి, మంచిని మంచానండి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. కేంద్రం ఏకపక్షంగా అన్యాయంగా పోతుంటే ఒక్క మాట ఎత్తకుండా మీరట్ట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేస్తారు? మీరట్ట రాజకీయ పార్టీగా జనంలోకి పోతారు? మీరు ఢిల్లీలో ఉండే పార్టీ గొంతు కోస్తుంటే ఈ రోజుకి ఒక్క పని చేయకుండా ఉంటే మీరేనా పల్లెత్తు మాట అనే ధైర్యం లేదా? స్పీచ్లో ఉంటే గంటలు తెలుగుదేశాన్ని తిట్టడమేనా? ఇట్స్ అన్ఫార్చునేట్. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నేను చెప్పేది, మీరు రాజకీయంగా మాకు సినిమా, రాజకీయంగా మీరు వేరే పార్టీ, మాకు వ్యతిరేకంగా మీరు వస్తున్నారు, సార్ పొలిటికల్ ఫైట్. బట్ సినిమా హీరోగా అప్పుడప్పుడు మీ సినిమాలు, మీ సాంగ్స్, మీ యాక్షన్స్, మీ డ్యాన్సులు చూస్తుంటాం. సో ఆంధ్రప్రదేశ్లో మీరు సినిమా నటుడు, అందరు యాక్సెప్ట్ చేయాల్సిందే. మాకేమి మీ మీద ద్వేషం లేదు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు కొంచెం పద్ధతిగా, అరే 4 ఏళ్ల క్రితం ఏం మాట్లాడాము, 2 ఏళ్ల క్రితం ఏం మాట్లాడాము, ఏ రాజ్యంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాము, జనసేనలో ఉంటే ఏం మాట్లాడుతున్నాం, తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఏం మాట్లాడాము, తెలుగుదేశాన్ని దూరమైతే ఏం మాట్లాడుతున్నాను, ఒక్కరోగా సమీక్ష చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంకా అంతకంటే మేము ఇంకేం కోరం? నోటికి ఏది వచ్చేది మాట్లాడే పని అయితే అది మీరే అవసరంలా, ఎవరైనా మాట్లాడచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్. కాదు, మీకు మోడీ మీకు అన్నయ్య కాదు, బీజేపీ బంధువు కాదు. మీరు చేసింది ఏందో చెప్పండి. ఒక్క సభ
కేంద్రానికి వ్యతిరేకంగా ఇన్ని సభలు పెడుతున్నారు మీరు. ఒక్క సభ కేంద్రాన్ని నిలదీసే దానికోసం సభలు పిలిపించారా మీరు? కేంద్రం అన్యాయం చేస్తుందని చెప్పి పిలిపించారా మీరు? మీరు చెప్పిన సిక్కోలు, సూర్యుడు, ఉదయం అని చెప్పి చెప్పిన ఆ మూడు జిల్లాలకి, అత్యంత కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలకి 50 కోట్లు జిల్లాకి, అదేం పెద్ద అమౌంట్ కాదు, ఇచ్చిన 350 కోట్లు వెనక్కి తీసుకుంటే, తెలంగాణకి 9 జిల్లాలకు ఇచ్చి 450 కోట్లు ఇస్తా ఉంటే, ఇచ్చింది ఇక్కడ వెనక్కి తీసుకుంటుంటే ఒక్క మాట మీరు ఎందుకు మాట్లాడరు? ఏం భయమా మీకు? కేంద్రాన్ని చూస్తే ఈరోజు నేనేం మాట్లాడానో వాస్తవాలకు దగ్గరగా మాట్లాడా. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఒక్కసారి మీ ప్రజారాజ్యం దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరిచ్చిన స్టేట్మెంట్లు, మీరిచ్చిన ప్రకటనలు ఒక్కసారి సమీక్ష చేసుకోండి. జగన్ నాకు శత్రువేమీ కాదు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అని కూడా అంటున్నాడు సార్. మేము కూడా చెప్తున్నాము, మాకేమి శత్రువులు కాదు, రాజకీయంగా ఇతర పార్టీలో విరోధులు, పొలిటికల్ పార్టీ అవతల పార్టీ వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు మాకే. మాకెవరి మీద వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, గోదావరిలో పడిపేస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం, మేము ఎప్పుడు మాట్లాడటం, మా నాయకుడు ఎప్పుడు మాట్లాడు? మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబుని బంగాళాఖాతంలో గోదావరిలో వేస్తామని, మేము ఎప్పుడు మాట్లాడము? ఎవరైనా ఒక రాజకీయ పార్టీలోకి వస్తే ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఉండాలని కోరుకునేవాడిని. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, బాబు గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా 36 ఇయర్స్ మా పార్టీ పెట్టి అడ్డగోలుగా కక్ష సాధింపు రాజకీయాలు మేము చేయలే. మేము ఊచి కోతలు కోసే పార్టీ మాది కాదు. మీరేమో మూడు పార్టీలు ఒకటే అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చూస్తే నిన్న బీజేపీని విమర్శిస్తున్నాడు, జగన్ ఏం విమర్శించాడో చెప్పమంటున్నాను నేను. అట్ట కాదు, మీరేదో నేను ఒకటే మాట చెప్పా, మోడీతో వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు, ఇట్స్ ఎ ప్రూవ్డ్ అలిగేషన్. నేను ఒక మాట చెప్పా, ముగ్గురు ప్రేమలో పడ్డారు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు మాట్లాడు? ఈరోజు అక్కడ 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగితే, ఈరోజుకి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే, మీరు చెప్పే సిక్కోలు ప్రాంతంలో, మీరు చెప్పే రాయలసీమలో మీరు ఒక మాట మాట్లాడరా బీజేపీని, మోడీని? అందుకని అయ్యా, ఇది ప్రజల అభిప్రాయం. మోడీతో వైసీపీ, జనసేన ప్రేమలో పడ్డాయి. మీరు అవునన్నా కాదన్నా, కేంద్రంలో రావాల్సిన చంద్రబాబుని తిడుతురి, 24 గంటలు చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీకు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనమా చెప్పండి? రాజకీయంగా రేపు ఎలక్షన్లో తేల్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. అందిస్తుందా?